భారతదేశంలో సుమారుగా మూడు వేల ఎనిమిది వందల సంవత్సరాల నుండి రసాయన శాస్త్రం మీద పరిశోధనలు జరుగుతున్నాయని చరిత్రకారులు భావిస్తున్నారు దీనిని సమర్థిస్తూ కొంతమంది తమ పరిశోధనలకు అక్షర రూపం కూడా ఇచ్చారు అందుకు నాగార్జునుడు రచించిన రసరత్నాకర్ వాగ్భటుడు రచించిన రసరత్న సముచ్చై గోవిందాచార్య రచించిన రసర్నవ యశోధర్ రచించిన రసప్రకాష్ సుధాకర్ రామచంద్ర రచించిన రసేంద్ర చింతామణి సోమదేవ్ రచించిన రసేంద్ర చూడామణి ఉదాహరణలు ఆరవ శతాబ్దంలో రచించబడిన రసరత్న సముచ్చయలోని ఏడవ అధ్యాయంలో ముప్పై రెండు పరికరాలతో కూడిన ప్రయోగశాల గురించి కూడా వివరించబడింది లోహశాస్త్రం కూడా ప్రాచీన భారతదేశంలో చాలా అభివృద్ధి చెందింది దానికి చక్కని ఉదాహరణే ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ ఈ స్తంభం గురించిన విశేషాలను ఈ వీడియోలో చూద్దాం ది ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ అనబడే ఈ ఇనుప స్తంభం ఢిల్లీలోని మెహ్రోలిలో ఉంది ఇది ఏడు పాయింట్ రెండు ఒకటి మీటర్లు లేదా ఇరవై మూడు అడుగుల ఎనిమిది ఇంచుల పొడవు నలభై ఒక్క సెంటీమీటర్ల వ్యాసంతో ఉంటుంది ఈ స్తంభం సుమారుగా మూడు టన్నుల బరువు ఉంటుంది ఇది ఐదవ శతాబ్దంలో రెండవ చంద్రగుప్తుని కాలంలో తయారు చేయబడినట్లు చరిత్రకారులు గుర్తించారు ఈ స్తంభం మీద ఉన్న శాసనం ద్వారా విష్ణు స్తంభం అనబడే ఈ స్తంభం విష్ణు భక్తుడైన చంద్రగుప్తుడి చేత విష్ణుపాదం అనే కొండ వద్ద నిర్మించబడినట్లు విష్ణు విష్ణుపాదం అంటే మొదట మధుర అని అందరూ భావించారు కానీ చారిత్రక ఆధారాలు పరిశీలించాక విష్ణుపాదం అంటే ఉదయగిరి గుహలగా చరిత్రకారులు గుర్తించారు ఈ స్తంభం మీద ఉన్న ఇంకో శాసనం ద్వారా అనంగపాలుడు అనే రాజు ఈ స్తంభాన్ని ఢిల్లీలోని ఇప్పుడున్న ప్రదేశంలోకి మార్చినట్లు తెలుపబడింది ఇంకొక కథనం ప్రకారం ముస్లిం పాలకుడైన ఇల్టుత్మిష్ ఈ స్తంభాన్ని ఢిల్లీకి తరలించినట్లుగా భావిస్తున్నారు కానీ ఇప్పుడు మనం చూసే స్తంభం అసంపూర్తిగా ఉందని చరిత్రకారుల అభిప్రాయం ఎందుకంటే ఈ స్తంభం విష్ణు భగవానునికి అంకితం ఇవ్వబడింది కాబట్టి స్తంభం పైభాగంలో గరుత్మంతుని రూపం ఉండేదని కానీ అది ఇస్లాంకి వ్యతిరేకం కాబట్టి దానిని ముస్లిం పాలకులు తొలగించి ఉంటారని చరిత్రకారులు భావిస్తున్నారు ఇక ఈ స్తంభం ఎంతో ప్రత్యేకమైనదిగా అందరూ భావించడానికి కారణం ఇది పదహారు వందల సంవత్సరాల నుండి ఆరుబైట వాతావరణంలో ఉన్నప్పటికీ తుప్పు పట్టకపోవడమే ఇది ప్రాచీన భారతదేశంలో లోహశాస్త్రం ఎంత అభివృద్ధి చెందిందో తెలపడానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ స్తంభం మీద శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేసి పదహారు శతాబ్దాల క్రితం భారతీయులు ఈ స్తంభాన్ని ఎలా తయారు చేశారో కనుగొన్నారు ఢిల్లీలోని ఇనుప స్తంభాన్ని ఫోర్జ్ వెల్డింగ్ అనే ప్రక్రియ ద్వారా భారతీయులు తయారు చేశారు స్తంభాన్ని తయారు చేసేప్పుడు సున్నం మరియు పాస్పరస్ ఉపయోగించారు ఇవి గాలిలోని తేమ వల్ల తుప్పు తయారవకుండా వైట్ అనబడే ఒక పొరను ఏర్పరచుకుంటుంది ఈ పొర వల్లనే ఇన్ని శతాబ్దాలు ఈ ఇనుప స్తంభం అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇప్పటికీ ఎంతోమంది భారతీయులు విదేశీయులు భారతదేశాన్ని పాలించడం వల్లే భారతదేశం అభివృద్ధి సాధించిందని భావిస్తారు ఇలాంటి ఉదాహరణలు తెలుసుకొని అలాంటి వారు భారతదేశం ఎన్నో వేళయాల క్రితమే ఎంత జ్ఞానం కలిగి ఉండేదో తెలుసుకుంటారని ఆశిస్తూ జైహింద్